फ्रेंड्स वेलकम टू सतीश एड्यूटेक वीडियो एनटीपीसी ग्रूप डी एग्जाम संबंधिंचिनटुवंटि अपडेट गुरिंचि माट्लाडुतानु अंतकन्ना मुंदुगा चैनल सब्सक्राइब चेसुकोनि वाळ्ळु सब्सक्राइब चेसुकोंडि अंड ना चिन्न रिक्वेस्ट एंटंटे वीडियो चिवरि वरकु चूडंడి द्वारा मीकु ओक कंप्लीट अवगाहन अनेटुवंटिदि रावडं जरुगुतुंది नेनु एंदुकु ई वीडियो चेस्तुन्नानु अनेदि ओकेना सो मुंदुगा स्टार्ट चेसिनट्लयिते सो रीसेंट गा मनकु ई योक्क नोटिस नंबर 10 अनेटुवंटिदि रिलीज अयिंది एंदुकु असलु ई नोटिस नंबर 10 वल्ल चाला मंदि स्टूडेंट्स नर्वस अयिपोवडं जरिगिंది ई फस्ट ई नोटिस गुरिंचि अंदरिकि తెలిసే ఉంటది అయినా ఇంకొకసారి చెప్తాను చూడండి సో రైల్వే ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అంటే మన ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కొరకు ఎన్టీపీసీ గ్రూప్ డి మినిస్ట్రీ ఆఫ్ ఐసోలేషన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కొరకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీని వాళ్ళు రైల్వే వాళ్ళు ఫైనలైజ్ చేస్తామని చెప్పారు ఎప్పుడు నోటీస్ ఇచ్చిన కొత్తల అప్పటి నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇంకా ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీని ఫైనలైజ్ చేయట్లేదు అనమాట అంటే చేస్తాము అని చెప్పేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ బిడ్డింగ్ ప్రక్రియను లేట్ చేస్తూ వెళ్తున్నారు సో మన్న అంటే 7th నోటీస్ వరకు కూడా 6th నోటీస్ వరకు కూడా వాళ్ళ అఫీషియల్ ఆర్ఆర్బీ భోపాల్ ఆర్ఆర్బీ చెన్నై వెబ్‌సైట్ల ద్వారా ప్రెజెంట్ ప్రక్రియ ఈ విధంగా జరుగుతుందని చెప్పారు కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఆ విధంగా కూడా చెప్పట్లేదు మనం కావాలని స్పెసిఫిక్ గా వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసుల వెబ్‌సైట్లకు వెళ్తే తప్పితే మనకు దానిపైన నోటీసులు అయితే అప్డేట్ అయితే మనకు తెలియడం లేదు ఇంకోటి ఇప్పుడు ఇచ్చినటువంటి नोटिस गुरिंचि मात्लाडिते इदि मिनिस्ट्री आफ् ऐसोलेटेड कैटगरी की संबंधिंचिनटुवंटि नोटिस मिनिस्ट्री आफ् ऐसोलेटेड कैटगरी एनटीपीसी एग्जाम्स ई रेंडु एग्जाम्स कूडा सैमल्टेनियस गा वच्चिनटुवंटि नोटिफिकेशन्स ई रेंडिटिकी कूडा ई एते टेंडर प्रक्रिया उंदो सैमल्टेनियस गा कोनसागडं जरुगुतुंदन्नमाट इंतवरकु एं चेप्पारंटे नोटिस नंबर 9 लो ఏదైతే సెప్టెంబర్ 16 ఉందో సెప్టెంబర్ 16 తర్వాత మేము ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీని ఫైనలైజ్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీకి సంబంధించినటువంటి బిడ్డింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ సెప్టెంబర్ 30 వరకు మార్చారు అంటే 15 రోజులు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు అన్నమాట ప్రతిసారి 6వ నోటిఫికేషన్ నుంచి ఒకసారి నెల రోజులు ఎక్స్టెన్షన్ చేస్తారు ఒకసారి 15 రోజులు ఎక్స్టెన్షన్ చేస్తారు ఒకసారి 2 రోజులు ఎక్స్టెన్షన్ చేస్తారు ఒకసారి వారం రోజులు ఎక్స్టెన్షన్ చేస్తారు ఈ విధంగా అసలు ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో దాన్నే ఫైనలైజ్ చేయకుండా వీళ్ళు ఇంకా ఇక్కడే సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు అన్నమాట ఎందుకు ఈ కోపం అంటే ఆల్మోస్ట్ నోటిఫికేషన్ వచ్చి ఇయర్ పైన అయిపోవడం జరుగుతుంది అంటే మోర్ దెన్ 500 డేస్ అవుతుంది ఓకేనా కరెక్ట్ మాట్లాడితే మోర్ దెన్ 500 డేస్ దగ్గర కావడం జరుగుతుంది అన్నమాట అండ్ అదే విధంగా విద్యార్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళంతా కూడా నర్వస్ అవడం జరుగుతుంది అసలు ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ గురించి ఇంత లేట్ చేస్తే ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు జాబ్స్ ఎప్పుడు తీసుకోవాలి ఈ విధంగా విద్యార్థులు అయితే ఒక రకమైనటువంటి మనోవేదనకు గురవడం జరుగుతుంది ఓకేనా సో దీన్ని అంతా ఇప్పుడు ఈ నోటీస్ అనేటువంటిది ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా కూడా చాలా అంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవడం జరిగింది సో వీళ్ళంతా ఇబ్బందిగా ఫీల్ అయ్యి ట్విట్టర్ ద్వారా ఒక క్యాంపెయిన్ అయితే మనకు కండక్ట్ చేయడం జరిగింది సో రెండు హ్యాష్ ట్యాగ్ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అని హ్యాష్ ట్యాగ్ స్పీక్ అప్ ఫర్ ఎస్ఎస్సీ రైల్వే స్టూడెంట్స్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్స్ తో ఇండియా వైడ్ గా ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా కూడా గవర్నమెంట్ కి తమ యొక్క అప్పీల్ అని ట్విట్టర్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అనమాట సో మీరు కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలనుకుంటే ట్విట్టర్ లో అకౌంట్ లేని వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేసుకోండి ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళైతే సో హ్యాష్ ట్యాగ్ స్పీక్ అప్ ఫర్ एसएससी रैलवे स्टूडेंट्स अदे विधंगा हैश्टैग एनटीपीसी अनेटुवंटि रेंडु टैग्स तो मी योक्क असलु मीरु ए विधंगा फील अयितुन्नारु ई एग्जाम्स जरगकपोवडं पैनटुवंटि अंशान्नि मीरु रासी पोस्ट चेयाल्सिंदिगा नेनु कोरुकुंटुन्नानु ना ट्विटर हैंडल द्वारा कूडा नेनु कूडा ट्विटर लो अकौंट क्रियेट चेसुकुन्नानु अंड नेनु कूडा इक्कड हैश्टैग स्पीक अप फॉर एसएससी एग्जाम्स अनेटुवंटि दानिपैन कूडा नेनु पोस्ट चेयडं जरिगिंदि सो मीरु ट्रेंडिंग लो चूसिनट्लयिते ट्रेंडिंग लो रेंडु उन्नायि आल ओवर इंडिया लो 24 లక్షల ట్వీట్స్ తో స్పీక్ అప్ ఫర్ एसएससी రైల్వే స్టూడెంట్స్ అని ఉంది 6 లక్షల 20,000 ట్వీట్స్ తో ఎన్టీపీసీ అనేటువంటి ట్యాగ్ కూడా మనకు ట్రెండింగ్ లో ఉంది ఎందుకంటే ఎన్టీపీసీ ఎగ్జామ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూ ఉంటే ఎప్పుడు ఎగ్జామ్ రాయాలి ఈ ఎగ్జామ్ గుర్తుపెట్టుకొని చాలా మంది వేరే ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవడం లేదు బికాజ్ ఆఫ్ సిలబస్ ఇష్యూస్ కావచ్చు సబ్జెక్ట్ ఇష్యూస్ కావచ్చు లేదంటే రీజనల్ కొంతమందికి రైల్వే జాబే అంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఈ విధంగా ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి సిలబస్ ఫ్యాక్టర్ ఒకటి ఇంకా ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారని ఒకటి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా ఉంది ఆల్రెడీ ఎగ్జామ్స్ పెట్టాలి అని అడిగే వాళ్ళు ఆల్రెడీ పర్ఫెక్ట్ ప్రిపేర్ అయ్యారు ఓకేనా వీళ్ళని నేను తప్పు పట్టట్లేదు ఎందుకంటే వీళ్ళు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతారు కొత్తగా ఎవరైతే ప్రిపేర్ కాకుండా ఎగ్జామ్స్ కావాలనే వాళ్ళని నేను తప్పుగానే భావిస్తాను ఎందుకంటే ఫస్ట్ మీ స్ట్రెంత్ ఏందో తెలుసుకోండి మీ వీక్నెస్ ఏందో తెలుసుకోండి వన్స్ ఎగ్జామినేషన్స్ అనేటువంటి స్టార్ట్ అయిపోయిన తర్వాత మీరేం చేయలేరు మళ్ళీ నోటిఫికేషన్ రావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది అంతవరకు ఏజ్ అయిపోతుంది మీ ఓపిక నశిస్తుంది సో ఎగ్జామ్ ప్రిపరేషన్తో పాటు ఇలాంటి క్యాంపెయిన్స్లో పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను నా తరఫున నేనైతే ట్వీట్ చేయడం జరిగింది మీరు ఎవరైతే నన్ను ట్విట్టర్లో ఫాలో అవ్వాలనుకుంటున్నారో మీరు కూడా నన్ను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు నన్ను ట్విట్టర్లో ఫాలో అవ్వండి ఇప్పటి నుంచి అక్కడ కూడా మీకు అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది లేదా వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వకపోతే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి ఎందుకు చెప్తున్నానంటే ప్రతిరోజు మీ కొరకు నేను ఫ్రీగా जीएस टेस्ट ఇస్తున్నాను కరెంట్ అఫైర్ టెస్ట్ ఇస్తున్నాను మీకు కావాల్సినటువంటి ఎగ్జామ్ పీడిఎఫ్స్ ఇస్తున్నాను నీవన్నీ కూడా నేను ఫ్రీగా ఇస్తున్నాను మీరు ఇదే మీరు ఒక ఇంగ్లీష్ ఛానల్ లో లేదా హిందీ ఛానల్ లో మీరు చూస్తే ప్రతి ఇయర్ కి ఇంత ప్యాకేజ్ చొప్పున మాట్లాడతారు అంటే 300 500 900 1000 రూపాయస్ తీసుకొని ప్రతి రోజు వాళ్ళకి ఎగ్జామ్ అంటే కరెంట్ అఫైర్ టెస్ట్ గాని జీకే టెస్ట్ గాని మీకు ప్రొవైడ్ చేస్తారు నేను అలా డబ్బులు కూడా తీసుకోవట్లేదు జస్ట్ మీరు జాయిన్ అయితే ఫ్రీగా మీ వాట్సాప్ లోకే ఎగ్జామ్ టెస్ట్లు వస్తాయి అన్నమాట సో గ్రూప్స్ లింక్స్ ఇక్కడ ఇచ్చాను నేను ఆల్రెడీ ఉన్న వాళ్ళు కొత్తగా జాయిన్ అవ్వకండి కొత్త వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు అండ్ అదే విధంగా हैश टैग एदो इन रैलवे ट्रेंडिंग अदा हैश टैग एनटीपीसी स्पीक अप फॉर एसएससी स्टूडेंट्स हैश टैग डिस्क्रिप्शन अक्कनुंची लिंक कापी चेसुकोनि पेस्ट चेयंडी अभिप्रायान्नि ट्विटर द्वारा तेलियजेयंडि कोरुतुन्नानु सो फ्रेंड्स इदी एनटीपीसी की संबंधिंचिनटुवंटि अपडेट इयर लो जरिगे चांसेस अयिते मनकि तक्कुव कनबडुतुन्नायि मरि नेक्स्ट इयर लो एप्पुडु जरुगुतायो तेलियदु ओकवेळ अंटे ई कैंपेन अदृष्टं बागुंडि अंदरिकी अंटे ई कैंपेन वल्ल गवर्नमेंट लो एदैना चलनं वच्चेसि डिसेंबर लो एग्जाम्स पेडिते బాగుంటుందని నేను కోరుకుంటున్నాను సో మన వంతు ప్రయత్నం అయితే మనం చేద్దాం అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో పాటు తప్పనిసరిగా షేర్ చేయండి ఎందుకంటే సర్ మనకెందుకు అని మనం అనుకున్నప్పుడు ఏది కాదు మనదే అనుకున్నప్పుడు మాత్రమే ఏదైనా విజయం సాధించడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీ ఫ్రెండ్స్ తో పాటు షేర్ చేయండి విలువైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్ లో ఇవ్వండి థాంక్యూ